చూస్తున్నారు కదా లగేజ్ ఎంత లగేజ్ ఉందో. ఫస్ట్ ఈ లగేజ్ని అయితే ఫస్ట్ నీట్గా ఐరన్ చేసేసుకొని ప్యాక్ అయితే చేసేసుకోవాలి. సో హే గైస్, దిస్ ఇస్ ది చిన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న బ్లాగ్స్. ఆ లగేజ్ చూస్తేనే మీకు అర్థమై ఉండొచ్చు ట్రిప్ అయితే ప్లాన్ చేసేసుకున్నా. ఇప్పుడైనా సరే సడన్గా ట్రిప్స్ ప్లాన్ అయినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇప్పుడు కూడా నాకు అట్లే ఉంది. బస్సు కూడా నైట్ 9 to 10 ఆ టైం మధ్యలో బస్సు వస్తుందన్నమాట. సో మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ టైంలో ఫస్ట్ అయితే ఈ లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేసేసుకోవాలి. ఇంకోటి నేను ఎక్కడికి వెళ్తున్నా రేపు అయితే మార్నింగ్ మీకు అర్థమైపోతుంది. లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుందాం. లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసుకున్నా. విత్ ఇన్ 1 అవర్లో మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఇంకేం లేదు, బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. టైం వచ్చేసి అరౌండ్ 8:40 అవుతుంది. 9 to 10 మధ్యలో వస్తుందని చెప్పారు. ఆ బస్సు వచ్చేసి మినీ టూరిస్ట్ బస్సు. లగేజ్ అయితే బస్సులోకి షిఫ్ట్ చేసేస్తా. సో బస్ కోసం వెయిట్ చేసేస్తున్నాము. ట్రిప్లో అయితే కంపల్సరీ చార్జర్ అయితే మర్చిపోవద్దు. ఇది మర్చిపోయినామంటే ఇంకా మన కష్టాలు మొదలవుతాయి ట్రిప్లో. ఇంకా సాంగ్స్ వినడానికి కంపల్సరీ, మనం వెళ్ళే ఇంచుమించు ఒక 4 to 5 డేస్ ట్రిప్ కాబట్టి బస్సులో బోర్ కొట్టకుండా సాంగ్స్, ఇది లేకుండా కష్టాలే. బస్సులో బోర్ కొడుతుంది బాగా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది, ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇంకా నాకు తెలిసి ఇంకా కొంచెం లేట్ అవ్వచ్చు బస్సు రావడానికి. ఈ యాప్లో మీకు ఒక విషయం చెప్పాలి, నేను వెళ్ళే టూర్ వచ్చేసి ఇది ఒక స్కూల్ టూర్ అనమాట. వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను. స్కూల్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్. సో ఆ స్కూల్లో ప్లాన్ చేశారు ట్రిప్. ఒకటి మనకు బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ట్రిప్ కూడా సడన్గా ప్లాన్ చేసారు వాళ్ళు. ముందు నుంచే ప్లాన్ అనుకున్నారు కానీ పర్మిషన్స్ కోసం వెయిట్ చేశారు. ఇప్పుడైతే పర్మిషన్ వచ్చిందో సడన్గా అయితే అనౌన్స్ చేసేసారు ట్రిప్. సో ట్రిప్ కూడా అట్లా సడన్ ప్లాన్ అయ్యింది. వెయిటింగ్ ఫర్ ది బస్, బస్ రావాలి. బస్ ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది. ఇంకా లగేజ్ మొత్తం ఫస్ట్ అయితే బస్సులోకి ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత ఇంకేమైనా ఉంటే బస్సులో మాట్లాడుకుందాం. ఆడియో జంగిల్.